పూజించవలసిన పని లేదు, పూజించినంత మాత్రాన ఇవ్వడం, పూజించినంత మాత్రాన ఇవ్వడం, పూజ చేయనంత మాత్రాన పోదు. అది నీ యొక్క గుణాన్ని బట్టి, నీ యొక్క జన్మను బట్టి చేసిందని బట్టి వస్తుంది. పూజ చేయనంత మాత్రం, పూజ చేసినందువల్ల మనకి రాలేదు అని చెప్పి అనుకోవటం చాలా అనవసరం. పూజకి దానికి సంబంధం లేదు. అసలు పూజ చేయకపోయినప్పుడు మంచి మనసు, మంచి మనసుతో మనలో ఉన్నటువంటి గుణాలు, మంచి గుణాలు ఎప్పుడైతే ఒక మనిషి వచ్చాడు అనుకో, వచ్చి మంచిగా ఉన్నప్పుడే కదా మంచి మాటలు చెప్పి సానుభూతిగా మంచి ఒక ఉపకారం చేసి గుణం ఉండి, ఒకళ్ళకి సేవ చేసి గుణం ఉండి, అటువంటి అన్ని చేసిన వాళ్ళే వెళ్ళిపోతే ఏమంటాం, వెనకాలే దొరుకుతాం. ఆ పరమాత్మ చూడమ్మా, ఆ భగవంతుడు అలాగే మనం చేసినటువంటి మంచిని తీసుకుంటాడు. నేరుగా పంపుతున్నావా, నేను చేసింది నేను మరచినా నీవు మరువక నేరుగా పంపుతున్నావా. మనం మర్చిపోయినప్పుడు కూడా పరమాత్మ మరవడం శుభ్రం పంపుతాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేది నీకు సిద్ధంగా ఉండు, నువ్వు వద్దన్నా కానీ అది పోదు, వస్తుంది. మంచి అయినా చెడైనా వస్తుంది. తర్వాత మనిషి వేసిన శిక్షని వేలు మీద ఇవతలు తీసుకురావచ్చట. భగవంతుడు వేసిన శిక్ష ఎవరు తరం కాదు తీసుకొస్తాకి. వేలు కూడా లేకుండా ఎత్తాడంట శిక్ష మనం చేసిన దానికి. అది గ్రహించు, నువ్వు గ్రహించుకుని ఎల్లప్పుడూ కూడా నువ్వు చెయ్యలేదు, నాకు ఆస్తి లేదనుకోక్కర్లేదు, ఆస్తి లేకపోయినప్పుడు కూడా ఆ పరమాత్మ నమ్మునుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లోటు ఉండదు. నువ్వు ఆ యొక్క మనసుని మంచి చేసుకుని నువ్వు జీవితాన్ని గడిపేసుకోవచ్చు.